నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే గ్రామంలో ఎలాంటి నేరాలు జరగవని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మలాని ఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఆర్ఎస్ నిధుల నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే 40 సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే గ్రామాల్లో ఎలాంటి నేరాలు జరగవని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రదర్శిని అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ మలాని ఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 40 సీసీ కెమెరాలు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రదర్శిని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఎ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజు, మనీలా ఫోమ్ సిఎండి పురుషోత్తం మనీలాలు మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలను నియంత్రించవచ్చని, ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డొనేట్ చేయడం జరిగింది. ఉన్న అన్ని గ్రామాలు కూడా ఉన్న వాళ్ళు ప్రజలు కూడా అది వాళ్ళ కోసం చేసినట్టు అనుకోండి. మీరు చెప్పినట్టు నా కోసం కాదు, నా పోలీస్ కోసం కాదు, మీకోసం మీరు చేసుకోండి అని మళ్ళీ కోరుతున్నాను. సో అది చేస్తే మంచిగా ఉంటుంది. మీరు కమిటీతో మాట్లాడి ఎన్నో పని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటే సిఐ గారు ఒక 70 కేంద్రాలకు కొటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత అవసరం ఉందో అంతవరకే శ్రీ మలాని గ్రూప్ వారు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో కూడా త్వరగా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా ఉంటాయని, అవి 24 గంటలు పనిచేస్తాయని, గ్రామాలలో ఏవైనా ఆ కేసులను ఛేదించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మనీలా ఫోన్స్ కంపెనీ వారు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీలోనే ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాలని, కంపెనీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మలాని ఫోమ్ సిఎండి పురుషోత్తం మలాని మాట్లాడుతూ కంపెనీ నుంచి ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, గ్రామాభివృద్ధికి కంపెనీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. దాని వల్ల కొంత నేరాలు అరికట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చూసినా ఏర్పడి రికార్డులు కూడా చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మీరు చాలా చేయాలి సార్. మా దగ్గర మీరు ఉన్నంతసేపు మీ సేవలు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అయిపోయినాయి. కాబట్టి పోలీసు ఇందులో ప్రెజర్ చేస్తున్నాం. పోయే లాస్ అయ్యేది ఏదైనా కూడా మన ప్రజల గురించే పోతున్నాయి. బండి పోయినా కూడా ఇట్లా అవుట్ బ్రేక్ అయినా ఏదైనా కూడా మీకు చాలా ప్రెజర్ ఉంటుంది. నేను అనుకుంటారు మాకు ఏం కాదు, పోలీసు వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు అర్థమైపోయింది, పెడితే ఈజీ అయితే దాన్ని అంటే పోలీసు వాళ్ళకి బెనిఫిట్ అయితే అని మనం చెప్తాం. పోలీసు వాళ్ళు బెనిఫిట్ కాదు, మనకు బెనిఫిట్ అయితే మన ప్రజలకు లాస్ కావాలని ఉద్దేశం ఇద్దరు ఉండాలి. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని ఎస్పీ ప్రియదర్శిని శాలువాలతో సన్మానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డిలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులు, నాయకులు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, రామంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి, చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మలాని ఫోమ్స్ సిఎండి పురుషోత్తం మలాని, అవినాష్ టాగా, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, వై బాబు, ఏమచంద్రం, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.